షాల్ వేసి దండ వేసి కేక్ గోపిద్దాం భాస్కర్ తో. మీరు నేను వస్తాను ఇంపి చేసుకోవాలి, అందులో నుంచి నచ్చింది తినాలి. పానీపూరి మొత్తం తెలుసా? ఒకసారి నా ప్లేట్లు ఏమేమి ఉన్నాయి అన్ని మీకు చూపిస్తా. ఇది వచ్చేసి గోంగూర మటన్, బాగుంది టేస్ట్. ఇప్పుడు దాకా తిన్నదంతా వెళ్ళేదారనే కక్క పెట్టేటట్టు భాస్కర్ డ్రైవింగ్తో. నా బైక్ వచ్చిన యాక్సెసరీని అన్బాక్స్ చేసి బైక్ పైన ఇన్స్టాల్ చేసేద్దాము. ఇది ఇన్స్టాలేషన్ నేనే చేయబోతున్నా. దీనికి మనం సర్వీస్ సెంటర్కి షోరూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే బాక్స్ని అన్బాక్స్ చేద్దాం పదండి. సో నేను బైక్ కోసం అయితే నంబర్ ప్లేట్ హోల్డర్ ఒకటి తీసుకున్నా. ఇదే అది, ఎందుకంటే ఇప్పుడున్న అంటే ఏదైతే మనకి బండితో పాటు వస్తుందో నంబర్ ప్లేట్, అది బండి లుక్నంత ఖరాబ్ చేస్తుంది. ఏదైతే మనకి ఫ్రంట్ నుంచి బైక్ ది వ్యూ ఉంటుందో, సో అందుకే ఆ నంబర్ ప్లేట్ని అయితే అక్కడ నుంచి తీసి వేరే ప్లేస్కి మార్చడానికి ఈ హోల్డర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మన బండికి ఇన్స్టాల్ చేద్దాము. అండ్ ఇది ఇన్స్టాల్ చేసే ముందు మన పాత నంబర్ ప్లేట్ ఏదైతుందో అండ్ అది హోల్డ్ అయిన ప్లేస్ ఎక్కడైతుందో అది అక్కడ నుంచి తీసేద్దాము. తీసేసి నంబర్ ప్లేట్ని దీనికి ఫిట్ చేసుకొని స్టాండ్కి దీన్ని మన బైక్ అయితే ఫిట్ చేద్దాము. పాత నంబర్ ప్లేట్ ఇక్కడ మనకి హెడ్ లైట్ కింద మౌంట్ అయి ఉంటుంది. సో దీని కింద 4 స్క్రూస్ ఉన్నాయి. 4 స్క్రూస్ ఇక్కుంటే మనకి ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చేసినాక దీని నుంచి ఈ హోల్డర్ నుంచి నంబర్ ప్లేట్ ఇప్పేసుకొని ఆ తర్వాత ఈ నంబర్ ప్లేట్ని మనము కొత్తగా ఆర్డర్ చేసుకున్న నంబర్ ప్లేట్ హోల్డర్కి అయితే ఫిట్ చేద్దాం. మనం బండితో పాటు వచ్చిన నంబర్ ప్లేట్ ఇప్పిన ప్లేస్లో మనకి ఇట్లాంటి బోల్ట్స్ వస్తాయి. నా దగ్గర ఇలాంటివే ఇంతకుముందు బైక్ ఏవో యాక్సెసరీస్ ఇచ్చినప్పుడు కొన్ని బోల్ట్స్ ఉంటే అవి నేను తీసి పెట్టుకున్నా నా దగ్గర. ఆ బోల్ట్స్ ఇప్పుడు నాకు యూజ్ అయినాయి. సో సేమ్ ఇవే బోల్ట్స్ ఇట్లానే ఉంటుంది, కాకపోతే కొంచెం లెంత్ ఇక్కడ ఈ కట్ ఏదైతుందో ఈ కట్ కొంచెం కిందికి ఉంటుంది. అవి కరెక్ట్గా ప్రాపర్గా ఫిట్ అయినాయి, కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఫ్రంట్ మడ్గార్డ్ ఉంది కదా, మడ్గార్డ్కి సైడ్స్ బోల్ట్స్ వస్తాయి. ఆ బోల్ట్స్ ఇప్పుకొని ఆ ప్లేస్లలో మనం ఇప్పుడు తీసుకున్న కొత్త నంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న నంబర్ ప్లేట్ హోల్డర్ ఫిట్ చేయాలంటే మనం ఈ ప్లేస్లో ఉన్న బోల్ట్స్ అయితే తిప్పుకోవాలి. మనం తీసుకున్న నంబర్ ప్లేట్ హోల్డర్తో పాటు ఇట్లాంటి బోల్ట్స్ వచ్చినాయి. సో ఈ బోల్ట్స్ హెల్ప్తోని మనము తీసుకున్న నంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ASK Vlogs. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు ఏదైతే మనం బండికి నంబర్ ప్లేట్ హోల్డర్ ఇన్స్టాల్ చేసినామో అది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా అండ్ ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈరోజు ఆ ఇన్స్టాలేషన్తో పాటు ఇంకో ప్లాన్ కూడా ఉంది. అది ఎక్కడికి ఏందన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. 9 o'clockకి అక్కడ మాకు రిజర్వేషన్ ఉంది. లేదార్ల కేక్ తీసుకొని అక్కడ నుండి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. కేక్ తీసుకున్నా కదా, సో ఈరోజు భాస్కర్ బర్త్డే. భాస్కర్ మా కోసం డిన్నర్ ప్లాన్ చేసిండు. గచ్చిబౌలి పోతున్నాము. గచ్చిబౌలిలో 63 degrees అంట. ఎన్ని వంటలు ఉంటాయి? 250 వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉంటాయంట అక్కడ, డిజర్ట్స్ అన్ని కలిపి. సో మా కోసం ఆ 250 వెరైటీస్ ఉన్న బఫెట్ కి తీసుకుపోతుండు భాస్కర్. ఓ 300 కేక్ అయితే తీసుకున్నా జోపేట నుంచి ఖర్చు పెట్టి, అంటే బన్నిగాంతో ఖర్చు పెట్టించిన, నేను పెట్టలే. నా కార్ కూడా తీసుకొస్తాను, కార్లో పెట్రోల్ లేదు, అందుకే బర్త్డే బాయ్ కార్లోనే పోతున్నాము. చెప్పు ఎన్నేళ్ళు వచ్చినాయి? జస్ట్ 36. ఇంట్లో సెలబ్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మాకు టైం ఇచ్చిండు అనమాట. వెనకాల ప్రేమ్, రాజేష్, మా బన్నీ బాబు ముగ్గురు కూసురు. అంటే నార్మల్ గా ఈ బఫెట్స్ లో ఎట్లుంటది అంటే పెట్టడం పెడతారు వెరైటీలు, కానీ అడిగి పోయినాక ఏది తినాలో అర్థం కాదు. ఏదో ఒకటి నచ్చింది తినేసేసి, 1-2 తినేసేసి నచ్చినది అప్పుడేక బయట పడతాం. కుండ బిర్యానీ అయితే బాగా ఫేమస్ అని అక్కడ పాట్ బిర్యానీ ఫేమస్ అంటానులా. ఓ శాల్వా దండ కూడా తీసుకొద్దాం అనుకున్నాం భాస్కర్ కానీ తెచ్చినా ఏది ఇంట్లో పాత శాల్వా పట్టుకొచ్చినా లేకపోతే కొనుక్కొని తెచ్చినావా? దండ కూడా తెద్దాం అనుకున్నాము, కాకపోతే అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది అని తెలియదు. ఇక చలో అక్కడికి వెళ్ళాక మీకు ఆ రెస్టారెంట్ ని అండ్ ఆ 250 వెరైటీస్ అన్నింటినీ చూపిస్తా. పదండి వెళ్ళిపోదాం. ఇంట్లో నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇంట్లో నుంచి నేను బయలుదేరే టైంకి కరెక్ట్ గా కరెంట్ పోయింది. ఇంకా సరేలే కానీ అని చెప్పేసి వచ్చే దారిలో స్టార్ట్ చేసిన బ్లాగ్ ని. గట్టిపల్లి అంతా అన్ని ఎంటీగా పెట్టుకున్నాము. అందుకనే మీకోసం 250 రకాల వంటలు చేపించిన, ఎంత తింటారో తినండి. వాళ్ళు చేయలేరు, భాస్కర్ చేపించిండు, మాకోసమే చేపించిండు. 250 మేము వస్తామని ఆర్డర్ చేసిండు అంటే మేము చేపించినట్టే కదా. నువ్వు పైసలు కట్టినవంటే నువ్వు చేపించినట్టే లేదు. షాల్ వేసి దండ వేసి కేక్ కోపిద్దాం భాస్కర్ తో. ఈరోజు గిఫ్ట్ ఏది? గిఫ్టా? మేము వచ్చుడే పెద్ద గిఫ్ట్ నీకు, మా టైం ఇచ్చుడే పెద్ద గిఫ్ట్ నీకు. అంతకన్నా చెప్పు ఏమో అంతకన్నా అదే 10,000 నాకు. థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్స్ వద్దులే, బఫెట్ కి తీసుకోవద్దున్నావు కదా చాలు. కొన్ని స్టార్టర్లు అయితే తెచ్చుకున్నాము, ఇవి ట్రై చేద్దాము. అండ్ ఇంకొన్ని స్పెషల్ స్టార్టర్స్ వాళ్ళు తెచ్చి మనకు టేబుల్ మీద సర్వ్ చేస్తారంట, ఏబో ఒక 10 ఐటమ్స్ వరకు. అప్పటి వరకు ఖాళీ ఎందుకు ఉండడము, మనకు ఎక్కువ టైం కూడా లేదు, 1 అవరే ఉంది. సో ఈ 1 అవర్లో మనం ఏం తినాలో అవన్నీ తినేసుకున్నాము. టేబుల్ పైన వెల్కమ్ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. సార్ ఎట్లున్నాయి ఐటమ్స్? అవునా, వంటలు బాగా చేసినా మీ వాళ్ళు? అవును వంటలు బాగా చేసినా మీ వాళ్ళు. ఇప్పుడే కొన్ని వెజ్ స్టార్టర్స్ వచ్చినాయి, ట్రై చేస్తున్నా, బాగున్నాయి. ఇప్పటివరకు తిన్నవైతే బాగానే ఉన్నాయి. పానీపూరి కూడా ఉందిరా, పానీపూరి పావ్ బాజీ. వీళ్ళు ముక్కలే తీయించుకోండి మొత్తం. పన్నీర్ టిక్కా బాగుంది, వేసిందా నీకు? వెజ్ స్టార్టర్లు అయిపోయినాయి, నాన్ వెజ్ స్టార్టర్లు తెస్తారు. ఇది హైదరాబాద్ ఫిష్ అంట. నాన్ వెజ్ బాగానే ఉన్నాయి ఇప్పటివరకు తిన్న ఫుడ్ అంటే స్టార్టర్స్ కానీ ఇవన్నీ కూడా. చికెన్లో ఒక సలాడ్ ఉంది, చాలా బాగుంది. పేరు మర్చిపోయినా, ఒకసారి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం మీకు ఏం సలాడ్ అది. మటన్ 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 గోండా, మటన్ గోండా 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 మటన్ గోండా గోంగూర 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 మటన్. గోంగూర గోంగూర అంటే నాకు అర్థం అవుతలేదు. గోంగూర మటన్ తెచ్చారు, మటన్ కి నేను పెద్ద ఫ్యాన్. బాగుంది గోంగూర మటన్, చాలా బాగుంది. కాదు చికెన్ హలో ఏదోస్తా తెప్పించేసుకోవాలి, అందులో నుంచి నచ్చింది తినాలి. కాజు చికెన్ పకోడా భాస్కర్ ఏదో వదులుతలేడు, దొక్కటి తెప్పించేస్తాడు ప్లేట్లో. ఎట్లనే ప్రేమ్ బాగున్నాయి, ఫుడ్ బాగుంది. నీకేం నచ్చింది ఇప్పుడు తినాలి? అన్నిట్లలో మీ స్టార్టర్ అన్నీ అన్ని బాగున్నాయి. ప్రాన్స్ బాగుంది, ఫిష్ బాగుంది, ఒక్కటి బాగాలేదని లేదు, అన్ని బాగున్నాయి. కూడా బాగుంది, బాగుంది. ఎక్సలెంట్ ఫుడ్. ఏమి ఇస్తానో నాకు ఇది బాగా నచ్చింది. వాటర్ కిచెన్ కూడా బాగుంది. నార్మల్గా బఫెట్స్కి వచ్చినప్పుడు కొన్ని బాగుంటాయి, కొన్ని బాగున్నాయి. కానీ ఇప్పటివరకు తిన్న స్టార్టర్ అయితే పర్వాలేదు, మంచిగానే ఉంది. భాస్కర్ మంచి ప్లేస్కే తెచ్చిండు, బాగా రీసెర్చ్ చేసినట్టుండు. ఒకసారి నా ప్లేట్లు ఏమేమి ఉన్నాయి అన్ని మీకు చూపిస్తా. ఇది వచ్చేసి గోంగూర మటన్, బాగుంది టేస్ట్. ఇది లూజ్ ప్రాన్స్, ఇది కాజు చికెన్ పకోడీ అంట. ఇదేదో నేను అక్కడ వేసుకొచ్చిన చికెన్ ఐటమ్. ఇది చికెన్ లాలీపాప్స్, చికెన్ ఒక సలాడ్ ఉంది, నేను మీకు చెప్తా ఒకసారి, చాలా బాగుందండి. చికెన్ సలాడ్ బాగుందా? చికెన్ సలాడ్ బాగుందా? స్టార్టర్లా పని అయిపోయింది, బాగానే తిన్నాం గట్టిగానే. స్టార్టర్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, బాగున్నాయి. నాకేం నచ్చింది మీకు చూపిస్తా, ఒక రౌండ్ వేద్దాం ఇప్పుడు. జర లేచి అటు ఇటు తిరిగితే కొంచెం మళ్ళీ ఫ్రీ అవుతుంది, మళ్ళీ రౌండ్ వేయొచ్చు. ఓ నాలుగైదు రౌండ్లు వేసిపోదాం, పెట్టిన పైసలు వసూలు చేయాలి కదా. మళ్ళీ ఏమంటారు, మినిమం పెట్టాలి. మంచిగా 1000 రూపాయలు పెట్టినప్పుడు 1000 రూపాయలు తిండే తిని పోవాలి అంతే. అయితే తినము, యాక్చువల్ అయితే మనం తినలేము 1000 రూపాయలు. మెయిన్ కోర్స్ ల దగ్గరికి అయితే పోవద్దు అనుకుంటున్నాము. రైస్ ఐటమ్ తినకుండా స్టార్టర్లు మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తినేసి పోదాం అనుకో. ఆఫ్రికా డిలైట్ ఉంటే చూడాలి ఇప్పుడు, ఆ కాస్ట్ అవే. స్వీట్లు తింటావు బ్రెన్? ఆఫ్రికా డిలైట్ తింటావు? ఆఫ్రికా డిలైట్ ఇష్టం అంట బ్రెన్. 170 రూపాయలు ఒక పీసే. నాకు పానీపూరి కనిపిస్తుంది ఎదురుగా, 2-3 తినబుద్ధి అవుతుంది. ప్రేమేమో 10 రూపాయలు ఇస్తే మా ఇంటి దగ్గర దొరుకుతాయి అవి తిందు పా అంటుంది. పర్లేదామా పైన చూపిస్తే ఇంకా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు. పానీపూరి మొత్తం తెలుసా, బాగుంది పానీపూరి కూడా బాగుంది. దాంతో ఏం చేసి అడగను. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని నేను కూడా చూస్తా, మీకు కూడా చూపిస్తా. ఇదంతా చైనీస్ సెక్షన్ ఉంది, ఇంటర్నేషనల్ సెక్షన్ అంట. ఇది ఇక్కడ ఆటోమేటిక్ నూడిల్స్ మిషన్ పెట్టారు, లేస్తే అన్ని రెడీ అయిపోతాయి మనకి. ఇక్కడ మెనూ కూడా ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి, ఇందులో సెలెక్ట్ చేసుకుంటే ఇందులో రెడీ అయిపోతుంది. నాకు అన్నిటికంటే ఎక్కువ ఈ సలాడ్ నచ్చింది, చికెన్ సలాడ్. సెకండ్ రౌండ్ మళ్ళీ ఇదే సలాడ్ పెట్టుకుని వచ్చింది. అదే ఆంధ్ర తెలంగాణ చాలా రిఫ్రెషింగ్ ఉంది సలాడ్ అంటే. బాయిల్డ్ చికెన్ చాలా బాగుంది, నాకు నచ్చింది బాగా. చెరీ టమాటోస్ కూడా ఉన్నాయి. కాంప్లిమెంటరీ కేక్ లాగా, కాంప్లిమెంటరీ కేక్ లాగా బాగా కాట్లేదు. వీళ్ళు ఏదైనా బర్త్డే ఉంటే కాంప్లిమెంటరీ కేక్ కూడా ఇస్తారంట. వీళ్ళ కేక్ ఇక్కడ కోసుకొని మన కేక్ బయట కోసుకున్నాం, రెండు జాగాలలో సెలబ్రేట్ చేసినట్టు అవుతుంది. భాస్కర్ కోసం స్పెషల్ గా కేక్ తెప్పిస్తా. హ్యాపీ బర్త్డే భాస్కర్. ఇదే నా గిఫ్ట్, నా గిఫ్ట్ ఏందని అడిగింది కదా, కేక్ గిఫ్ట్ చేసా. డైట్లు ఉన్నట్టు ఒక జోక్ వేసిండు ఇప్పుడే, అందుకే మెయిన్ కోర్స్ తినలేదంట. స్వీట్ తిన్నాడు ఫుల్, డైట్లు ఉన్నాడు స్వీట్ తింటాడు వాడనే. ఇదేం లీచి కలాకనా? అలాగే అట్లానే లీచివే. ఏ లీచి, లీచి కలాకనా ఏంది ఇది అంటున్నా నేను, దీన్ని చెప్తా ఇక్కడ. లీచి స్వీట్ ఇది, లీచి కలాకనా అంట. బాగుంది చూడనికి, అంటే పుడ్డింగ్ లెక్క ఉంది. అలా స్వీట్ ఉండదు అది, బాగుందా? బాగుందంట, నన్ను టెంప్ట్ చేస్తారు బాగా. నేను కూడా పోయి ఒక కప్పులో తెచ్చుకుంటా. హ్యాపీ బర్త్డే భాస్కర్. తీసించాలరా నువ్వురా. భాస్కర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ కేక్ ఇక్కడ పోజేసినాము. మేము తెచ్చిన కేక్ దారిలో ఇక్కడ నాయి. ఇప్పుడు దాకా తిన్నదంతా వెళ్ళేదారనే కక్క పెట్టేటట్టు భాస్కర్ డ్రైవింగ్ తోని మళ్ళీ తినిపిస్తాడు. చెప్తుండ్రు టర్నింగ్ ల మీద అది తినేది అక్కడ పక్క నుంచి ఇక్కడ పక్క పోతుంది, ఇక్కడ పక్క నుంచి అక్కడ పక్క పోతుంది. డైజెషన్ అయితే పడ్డది భాస్కర్ సిగ్నల్. మెల్లగా మెల్లగా ఈ మూమెంట్, ఎక్కువ స్పీడ్ గా తీయక మూమెంట్. బోచి బాబా నీకు తగ్గట్టు తీసుకున్నా బండి కూడా. ఇప్పుడు టైం 11:45 అవుతుంది, అయినా గానీ ట్రాఫిక్ ఉంది. బయట వర్షం కూడా పడుతుంది, వర్షంలో కూడా తిరుగుతారు పబ్లిక్ మొత్తం. అటు ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయి, అన్ని రకాల స్వీట్లు వేసిండు. కార్ ఎక్కి అడ్డం పడ్డాడు. 12 PM మెడిటేషన్. మంచిగా 2 బొట్లు పెట్టి తయారై వచ్చిండు. చెరువు దగ్గర పోయి మంచిగా కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం భాస్కర్ కి. ఆడికి పోయి కార్ దిగంగానే ఆ వాసనకి మైండ్ బ్లాక్ అయిపోయింది, అంత ఘోరంగా ఉంది. ఆడ కేక్ కోసుడు కాదు కదా, 2 సెకండ్లు నిలబడని కూడా నిలబడలేము. పోయేటప్పుడు ఎంత ట్రాఫిక్ లో పోయినామో, రిటర్న్ అయ్యేటప్పుడు అసలు నిలబడలేడు. కొంచెం ఆ మాదాపూర్, ఆ జూబ్లీహిల్స్ ఏరియా, దుర్గం చెరువు ఆ ఏరియాలో తగిలింది ట్రాఫిక్. కానీ ఇటు వచ్చినాక అయితే ట్రాఫిక్ లేదు, ఏం లేదు, మంచిగా వెళ్ళిపోతున్నాం. అయిపోయింది భాస్కర్ బర్త్డే. ఇంకేం వస్తాం, కేక్ లైటింగ్ 12 అయిపోయింది ఆల్రెడీ. భాస్కర్ బర్త్డే సెలబ్రేషన్స్ కథం అండ్ ది ఎండ్. చాలా కూడా తీస్తలేడు, చూసినా మమ్మీ ఎంత ప్రేమను. అది అంతే, అట్లనే ఇంటికి కప్పుకొని మా జిమ్ ఫ్రెండ్స్ కప్పిరని చెప్పు, ఖుషి అయిపోతాడు. సరే నీకు ఆడపిల్లలు లేరు భాస్కర్, ఉంటే దీంతో డ్రెస్ కుట్టిస్తే అయిపోతుండే, గౌన్ అవుతుండే. హలో బాయ్ భాస్కర్. కార్లో పెట్రోల్ కూడా లేదు, అందుకే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నా. వెళ్ళేటప్పటి నుంచి అనుకుంటున్నాం ట్యాంక్ ఫుల్ చేద్దామని. ఏడైనా కార్డ్ పేమెంట్ లేదంటే అట్లా స్కిప్ చేసుకుంటా లాస్ట్ కి పెట్రోల్ బంక్ లో కొట్టిస్తున్నాం. ఇంటికి వచ్చే దారిలో మా గల్లీలో బోనాలు తీస్తారు, అది కూడా క్యాప్చర్ చేసిన. ఈరోజు వీడియో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ మాతో పాటు ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.